యాక్టివ్ న్యూస్. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ భాస్కర్రావు కోరారు. బుధవారం ఎంబీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉపయోగించే స్టాప్ బోర్డులను ఏఎస్పీ సమక్షంలో ట్రాఫిక్ పోలీస్ వారికి అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు డిపార్ట్మెంట్ వారికి ఇటువంటి ప్రోత్సాహకాలు అందించిన ఎంబీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్, సార్ పక్కన జరగండి, సార్ చూడండి సార్, సీఏ ట్రాఫిక్ కంట్రోల్ రెగ్యులైజేషన్ వీలుగా ఎంవీఆర్ మాకు అంటే ప్రస్తుతం విజయవాడలో ఉంది, మన గుంటూరులో త్వరలో ఇనాగ్రేట్ అవుతుంది. వాళ్ళు సహకరించారు. వాళ్ళు ఈ మొబైల్ బ్యారికేడింగ్ మనకి ఎక్కడన్నా బందోబస్తులు అప్పుడు కానీ, ఏదైనా రూట్ డైవర్షన్స్ అప్పుడు కానీ, వీఐపీ బందోబస్తులు కానీ, ఇవి ఎంతో సహకరిస్తారు. వాళ్ళు మాకు డిపార్ట్మెంట్కి చేసిన సహాయానికి డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఎస్పీ గారి తరఫున వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ గుంటూరు అర్పణ పరిధిలో ట్రాఫిక్ కంట్రోల్ కోసం చాలామంది సహకరిస్తున్నారు. వాలంటరీగా కూడా ఎవరన్నా వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ నిమిత్తం కానీ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ సెంటర్స్ వీటికి కూడా సహకరించాల్సిందిగా. విశాఖపట్నంలో ఎంవీఆర్ మాల్తో ప్రారంభం చేసి, విశాఖపట్నం విజయవాడలో కూడా ప్రారంభించి, ఇవాళ గుంటూరులో కూడా త్వరలో బ్రాడీపేటలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అన్ని విధాల ఆలోచించి నిర్ణయం తీసుకొని, కస్టమర్లకు మరింత సేవ చేయడం కోసం మా చైర్మన్ గారు, మా ఊరు వెంకటరమణ గారు త్వరలో ఇక్కడ కూడా మీకు ఒక బ్రాంచ్ బంగారం పట్టు చీరలు అలాగే చూడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అందించాలని, కస్టమర్లకు అతి తక్కువ ధరలో నాణ్యమైన అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఈ పరిధిలోనే ఈ వ్యాపార దృష్టిలోనే ఏ ఊళ్ళో మేము వ్యాపారం చేసినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరికీ కూడా మా వంతు సహాయం, మా నుంచి ఏదైతే సహకారం అందించగలమో అన్ని విధాలకు కూడా మేము కూడా నిలబడుతూ వాళ్ళకి సహాయంగా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి ట్రాఫిక్ డివైడర్స్ కానీ, ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏవైనా సరే అన్నింటిలో మా వంతుగా మేము కొంత వాళ్ళకి అండగా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపించుకున్నాం. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అనేక సంస్కరణలు మా ఎస్పీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. అందులో భాగంగా ఎంఈఆర్ మహల్ వాళ్ళు, మాల్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక 25 స్టాప్ బోర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ స్టాప్ బోర్డ్స్ వల్ల మనం ట్రాఫిక్ డైవర్షన్ కానీ లెఫ్ట్ ఫ్రీ దగ్గర వాడుకున్న దానికి మంచి డిజైన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా వాళ్ళు సౌత్ ఇండియన్ స్టాప్ మాల్ కూడా మనకు 100 బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ట్రాఫిక్ సంబంధించి ఇంకా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇంకా ఒక 4-5 చోట్ల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అవసరం ఉంది, అవి కూడా ఎంఈఆర్ మాల్ ఇస్తామని చెప్పారు. అట్లాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక 3 ప్లేసెస్లో అవసరం ఉంది, వాటిని కూడా వీళ్ళతో అప్రోచ్ అయ్యి అవి కూడా పెట్టించి ట్రాఫిక్కి సహకారం చేస్తామని చెప్పేసి, ప్రజలంతా సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏడవ వేతన సంఘం రద్దు చేసిన అన్ని రకాల ఎలవెన్స్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బుధవారం పట్టాభిపురంలోని డివిజనల్ రైల్వే డివిజన్ కార్యాలయం ఎదుట అఖిల భారత నిరసన దినంగా యూనియన్ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంస్కరణల పేరుతో కార్మికుల పట్టగొట్టే చట్టాలను ప్రవేశపెడుతున్నదని ఆయన మండిపడ్డారు. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారిని వేదిక నిలబెట్టవలసిందిగా కోరుతున్నాం.
రైల్వే మ్యాన్ ఫెడరేషన్ పిలుపు మేరకు గుంటూరు డివిజనల్ కార్యాలయం ముందు డిమాండ్ స్టేషన్ నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఎన్డీఏ గవర్నమెంట్ గడిచిన 70 సంవత్సరాల కంటే కనిష్టంగా వేతనం పెంచడం, అలాగే ఎలవెన్సులు పెంచిన దాని ప్రకారం ఇవ్వకపోవటం, అలాగే నూతన పెన్షన్ విధానం రద్దు చేయటం అనే ముఖ్యమైన ఎజెండా మీద ఈరోజు డిమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. గత నెల 11వ తారీఖున హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు, రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారు మరియు బండారు దత్తాత్రేయ గారు, కార్మిక శాఖ మంత్రి అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల కనీస వేతనం రద్దు చేయడం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తామని హామీ ఇచ్చిన పేరిట నాడు సమ్మె చేయాలా అనే నిర్ణయాన్ని తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయడం మీ అందరికీ తెలుసు. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం 2 నెలలు గడువు పెంచడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ మండిపడ్డారు. బుధవారం పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్మిక వ్యవస్థపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ 22వ తారీఖున సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లుగా గఫూర్ తెలిపారు. ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ లెక్చరర్ని కూడా ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నాడు. సమ్మెలో ఉన్నారు దాదాపు 11 రోజులు 12 రోజులు అయింది. ఇప్పటికీ కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ సమ్మెలు చేస్తున్నా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విజయవాడలో నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేరుగా ప్రభుత్వ శాఖల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల్లో కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 400,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో. వీళ్ళందరిలో ఉండేటువంటి డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటిది. సుప్రీంకోర్టు 1వ అక్టోబర్ ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రకటించింది. భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఉండేటువంటి అనేక ఆర్టికల్స్ను రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది ఏమంటే, మీరు పేరు కాంట్రాక్ట్ పెట్టుకుంటారా, డైలీ అని పెట్టుకుంటారా, టెంపరీ పెట్టుకుంటారా, అవుట్సోర్సింగ్ పెట్టుకుంటారా, పేర్లతో నిమిత్తం లేదు, నామినిక్లేచర్తో నిమిత్తం లేదు. ఏ పేరుతో పనిచేస్తున్నప్పటికీ ఒక పని ఒక పర్మనెంట్ కార్మికుడు పనిచేస్తున్నప్పుడు అతనికి ఎంతైతే వేతనం ఇస్తున్నారో అదే పని ఏ పేరుతో పెట్టుకున్నప్పటికీ ఆ కార్మికులందరికీ ఇచ్చి తీరాల్సిందే. ఆ రకంగా పనిలో వ్యత్యాసం లేనప్పుడు వేతనాల్లో వ్యత్యాసం ఉండరాదు అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్ద్వందంగా ప్రకటించింది. సేకరించి లక్షల కోట్ల సంఖ్యలో సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఇద్దాం,
ప్రభుత్వం కనుక సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మేము అమలు చేయమని చెప్తే, ఈ ప్రభుత్వాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఫిబ్రవరి అవసరమైతే ఫిబ్రవరి మాసంలో మొత్తం రాష్ట్రం అంతటా కూడా సమ్మె చేద్దామనేటువంటి పిలుపును సిఐటియు మీ ద్వారా ఇస్తూ ఉంది. కార్మిక వర్గం హక్కుల కోసం నిలబడితే పోరాడితే తప్ప హక్కులు సాధించుకోలేము. కాబట్టి ఈ December 22 అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శన చేసి సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్ చేయమనేసి కార్మిక వర్గాన్ని పిలిపిస్తున్నాం. ఆందోళన సిఐటియు మొత్తం రాష్ట్రంలో లీడ్ చేస్తాం. నేడు విద్యుత్తును ఆదా చేసుకోండి, రేపు క్లిష్ట పరిస్థితి రాకుండా చూసుకోండి. విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీలో జిల్లా కలెక్టర్. నకిలీ పురుగు మందుల కంపెనీలపై కొరడా చూపిస్తాం, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ధనంజయ రెడ్డి. మైనారిటీలకు కేటాయించిన సంక్షేమ పథకాలను వినియోగించుకోండి, తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలవండి. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.